హాయ్, నమస్తే అండి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ సంవత్సరం రోహిణి కార్తి పూర్తవగానే ఋతుపవనాలతో వర్షాలు మొదలయ్యాయి. మనం సేకరించిన సీడ్స్ని అలాగే సాయిల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాము. వెల్కమ్ టు సత్యరెడ్డి గార్డెన్స్ అండ్ హెల్త్ టిప్స్. వర్షాకాలం ఎప్పుడు వస్తుందని మనం అందరూ ఎదురు చూస్తూ ఉన్నాము. మనకు విత్తనాలు కూడా అన్నీ కూడా మన తోటలో కొన్ని రెడీ చేసుకున్నాము, కొన్ని ఏమో బయట నుంచి కొని తెచ్చుకున్నాము. అలాగే మన సాయిల్ని కూడా ప్రిపేర్ చేసుకుని అందరూ కూడా సిద్ధంగా ఉన్నాము. మనం ఫస్ట్ కొత్తవారు అయితే ఆకుకూరలతో మొదలెట్టండి. ఆకుకూరలు చాలా ఈజీగా మనకి 15 నుంచి 20 రోజుల లోపలనే హార్వెస్ట్కి వస్తాయి. మనకి ఈ తోటకూర, గోంగూర, పాలకూర, సుక్కకూర ఈ విత్తనాలన్నీ కూడా మనకి అందుబాటులోనే ఉన్నాయి. చాలా తక్కువ రేటు ఉంటాయి, 10 రూపాయలు 20 రూపాయలు మించి కొనక్కర్లేదు, చాలా తక్కువ రేట్లేండి. ఇక ఇవి మా తోటలో తోటకూర విత్తనాలు. దగ్గరలో మాకు ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఇస్తున్నాను. మీరు ఎవరైనా కామెంట్లో పెడితే మీకు కూడా నేను కొరియర్ ద్వారా ఈ విత్తనాలని పంపిస్తాను. అలాగే బచ్చలి, బంతినారు, మొన్న చెట్లు ఎండిపోయిన సమయానికి విత్తనాలు తయారయ్యాయి కాబట్టి అన్నీ జాగ్రత్త చేశానండి మనందరి కోసం. నేతి బీరకాయ, మామూలు బీర, అలాగే ఆ ప్యాకెట్లో అప్పుడు చాలా రకాల విత్తనాలు ఉన్నాయండి. ఎన్ని మా తోటలో ఏంటి, ఈ చిక్కుడు 4 రకాల చిక్కుడు విత్తనాలు ఉన్నాయి. అది మీకు చెమ్మ చిక్కుడు అండి, దాని పేరు చెమ్మకాయ అంటారు. చాలా ఆరోగ్యకరం, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విత్తనాలు కూడా నన్ను చాలామంది అడిగారు. ఈ కాకరకాయ, ఆవాలు, అలాగే మినుములు, పలిసింగ్ కోసమని మినుములు కూడా విత్తనాల కింద దాసేవండి. అయ్యి ఇప్పుడు బీరకాయ అండి, ఇది పిఠాపురం దగ్గరలో చిత్రడ అని ఊరు ఉంటుంది, చాలా ఫేమస్ అండి. ఈ విత్తనం చాలా పొడవుగా వస్తాయి, 8 అంగుళాలు 10 అంగుళాలు కూడా ఉంటుందండి ఒక్కో బీరకాయని. 12 అంగుళాలు కూడా వస్తాయి. చిత్రడ బీర అండి ఇది, ఎవరికైనా కావాలితే విత్తనాలు ఇస్తాను. ఇది టమోటా అండి. ఇది టమోటా విత్తనాలు, చెర్రీ టమోటాలు అన్నమాట, చిన్నవి చాలా పుల్లగా ఉంటాయండి. అవి కూడా జాగ్రత్త చేసి ఉంచానన్నమాట. ఇప్పుడు టమోటా విత్తనాలు అవి కూడా చెర్రీ టమోటా. ఈ పెద్దది ఏమో అండి, ఇది చెర్రీ కాదు. ఇంకా బొబ్బసికాయలు తిన్నప్పుడు, ఇప్పుడు మనము ఈ పాపాయిలకి విత్తనాలు ఉండలేదు, ఇవి దేశవాళీ అన్నమాట అండి ఇవి, అందుకని చాలా టేస్టీగా ఉన్నాయని చెప్పి దాసేమన్నమాట. సపోటాలు, పెద్ద పెద్ద చొప్పటలు అండి ఇవి, ఎంత టేస్టీగా ఉంటుందో అందుకని విత్తనాలు దాసాను. అవి కూడా ఇప్పుడు ఈ వేద్దాం. కుంకుడుగాయలండి ఇవి, కుంకుడుగాయలు కూడా వేస్తాను. ఇవి మీకు తెలుసు కదండి అందరికీ, శ్యామ దుంప చాలా ఆరోగ్యకరమైందండి. ఆకు మనం పచ్చడి కింద వాడుకోవచ్చు. 5-6 సార్లు హార్వెస్ట్ చేస్తే మనకి శ్యామ దుంపలు తయారవుతాయి అన్నమాట. ఇవన్నీ మనం రెగ్యులర్గా మన తోటలోనే మనం ఎరువులు, రసాయన ఎరువులు లేకుండా పండించుకుంటే మన ట్యాబ్లెట్లు వేసుకునే పనే ఉండదండి. అసలు ప్రతి విషయానికి కూడా మన మార్కెట్లో విషపూరితమైన ఆకుకూరలు, కాయగూరలు కూడా తింటూ దగ్గొచ్చినా, రంపొచ్చినా, షుగర్ వచ్చినా అన్ని నాటికి కూడా ట్యాబ్లెట్ల మీద ఆధారపడి ఉన్నాము. మన గార్డెన్ పని రోజుకి 1 గంట చేసుకున్నట్లయితే మనలో ఉన్న కొవ్వు శాతం కరిగి కొలెస్ట్రాల్కు, గుండె నొప్పులకి గురి అవ్వకుండా ఉంటాము. అలాగే విటమిన్ డి కూడా మనం సూర్యరశ్మి ద్వారా పొందుతాము. గ్రైనరీ ద్వారా మనం పనిచేయడం వల్ల మనకు ఎంతో ఆరోగ్యం వస్తుంది. అందుకని ప్రతి ఒక్కరూ కూడా రోజుకి 1 గంట అయినా సరే ఈ గార్డెన్ వర్క్ చేసుకుంటే చాలా మంచిది. ఆ విధంగా మనం ట్యాబ్లెట్ నుంచి దూరంగా ఉండవచ్చు. ఆరోగ్యమే మహాభాగ్యం అండి.
అలాగే ఈ తులసి విత్తనాలు కూడా మనం ప్రతి చోట కూడా వేసుకోవాలి. మన ఇంట్లో విత్తనాలే కాకుండా బయట మార్కెట్లో విత్తనాలు దొరికితే ఏ వీరభద్రరావు గారు అని బాలశీరు సెంటర్ కాకినాడ మాకు బాగా తెలిసిన ఆయనండి. ఈయన ఫోన్ నెంబర్ కూడా పెట్టండి. మీకు కాకినాడ పరిసర ప్రాంతాల వారు ఎవరైనా ఉంటే ఇక్కడికి తీసుకోండి. మనం కొన్న ఏ విత్తనం అన్నా సరే మొలకెత్తకపోతే మళ్ళీ మనకి రీప్లేస్మెంట్ డబ్బులు తీసుకోకుండానే మళ్ళీ మనకి విత్తనాలకు ఇస్తారు. అంత గ్యారంటీగా ఉంటాయండి. ఈయన దగ్గర అన్ని రకాల విత్తనాలు ఉన్నాయండి. హోల్సేల్ అన్నమాట ఈయన. చూడండి అన్ని రకాల పార్ట్స్ అన్నీ ఉన్నాయండి. అలాగే గ్రో బ్యాగులు ఉన్నాయి, స్ప్రే బాటిల్స్ ఉన్నాయి. ఇవి చాలా బిజినెస్ పెద్దదండి. ఇది హోల్సేల్గా పట్టుకెళ్తారు అందరూ కూడా. 4-5 కేజీలు పట్టుకెళ్తున్నారు. 100% గ్యారంటీ అన్నమాట. అవి కోకోబీట్ బ్యాగ్స్ అండి అయ్యి. కాకినాడ బాలజీసూరి సెంటర్ ప్రతిరోజు ఉదయం 9:30 నుంచి ఉంటారండి. ఈయన నాణ్యమైన విత్తనాలు కదండి మనకి దొరికితే మనకి 100% కూడా మనకి మొలకెత్తుతాయి. జర్మినేషన్ బాగా అవ్వాలంటే సాయిల్ బాగుండాలి, విత్తనాలు బాగుండాలి. అందుకని మనం కొనుక్కున్నప్పుడు నాణ్యమైన విత్తనాలు కొనుక్కోవాలి. దానికోసమని ఆయన అడ్రస్ ఫోన్ నెంబర్ మీకు పెట్టాను. చూడండి అప్పుడే సీజన్ మొదలైంది. మార్కెట్ అంతా కూడా ఇలాగ అమ్మేవారు అన్నీ సిద్ధం చేసుకుని ఉన్నారు. ఇంకొక 4 రోజులు వర్షాలు పడితే మనం అంతా స్టార్ట్ చేయొచ్చు. లలిత జ్యువెలరీ ఎదురుగుండానే అండి, ఆపోజిట్ అన్నమాట కరెక్ట్గా. కాకినాడ బాలాజీసీరు సెంటర్ లలిత జ్యువెలరీ ఆపోజిట్. తప్పకుండా కాంటాక్ట్ చేయండి కావలసిన వారు. అలాగే మనం మొక్కలు కొన్ని ఎండిపోయిన మొక్కలు తీసేసి ఆ మట్టిని ఎండలో ఆరబెట్టి దానిలో మనం వర్మి కంపోస్ట్ని కానీ కిచెన్ వేస్ట్ని కానీ అదే కిచెన్ వేస్ట్ కంపోస్ట్గా తయారు చేసుకున్న అవి చూడండి. డ్రై అయిపోయిన కిచెన్ వేస్ట్ అండి ఇది. బాగా ఆరిన తర్వాత ఒక 4 రోజులు ఎండబెట్టుకుంటే సరిపోద్ది. చాలా బలం అండి ఇవి. అన్ని రకాలు కూడా విటమిన్స్ న్యూట్రియన్స్ మన మొక్కకు కావాల్సిన అన్ని రకాలు కూడా పొటాషియం అన్నీ ఉంటాయండి. మనం అలాగా 4 రోజులు ఎండబెట్టుకోవాలి. అవి ఎండిన తర్వాత మనకి గాలికి ఎగిరిపోకుండా పైన ఒక పల్చడి సీర కానీ ఒక వల కానీ వేసుకోవాలి. ఆ ఎండిన కిచెన్ వేస్ట్ని అలాగే మన గ్రో బ్యాగుల్లో కానీ మన కుండీల్లో కానీ కింద ఒక 4-5 అంగుళాలు వేసుకున్నట్లయితే ఆ పైన మనం 3 రకాలు 1:1:1 కలుపుకున్న మట్టిని చూడండి, పాత మట్టి ఆరబెట్టామన్నమాట ఎండలో. ఆ పై ఇదేమో అండి, ఇది వర్మి కంపోస్ట్. వర్మి కంపోస్ట్ లేకపోతే ఏదైనా పశువుల ఎరువు. ఇది వేప పిండి ఒక 4 గుప్పిళ్ళు. ఇవన్నీ పైన ఇసుక కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. 4-5 సార్లు బాగా కలిపిన తర్వాత మనం కంటైనర్లో కానీ ట్రేల్లో కానీ ఇందాక కిచెన్ వేస్ట్ వేసాం కదండి పైన ఒక 4 అంగుళాలు పైన ఖాళీ వదిలేసి మిగిలినంతా ఫిల్లింగ్ చేయాలి. అంతేనండి మనం విత్తనాలు
ఇప్పుడు కలితే అప్పుడు వేసుకున్నాక రెడీ. అలాగే మనం బయటికి వెళ్దాము. పొలాలు కానీ స్థలాలు కానీ ఉన్నవారు ఈ వర్షాకాలం మొదలైంది కాబట్టి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మేము ఒక అర ఎకరం అంటే 50 సెంట్లు నల్లమట్టితోటి కప్పెట్టేసాము. ఈ సంవత్సరం నుంచి ఇక్కడ కొత్త గార్డెన్ తయారు చేద్దామని అన్ని రకాలు కూడా రసాయనాలు లేకుండా ప్రకృతి పరంగానే మనం ఆర్గానిక్ విధానంలో వ్యవసాయం చేద్దామని రకరకాల కాయగూరలు పండిద్దామని ఈ ప్రయత్నం చేస్తున్నామండి. మీరు కూడా మీ ఉన్న ప్లేస్లోనే అన్నీ సిద్ధం చేసుకుని ఈ సంవత్సరం నుంచి కూడా గార్డెన్ను పెంచండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నమస్తే అండి. సత్యారెడ్డి గార్డెన్స్ అండ్ హెల్త్ టిప్స్.